విద్యార్థులందరికీ మరొక గుడ్ న్యూస్. ఏపీ డిఎస్సి గురించి విద్యాశాఖ మంత్రి గారి 5వ ప్రకటన. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, 5వ ప్రకటన. ప్రతిసారి ఆగస్టులోనే నోటిఫికేషన్ అనేటటువంటి మాటను ఇవన్నీ కూడా బలపరుస్తున్నాయి. మిత్రులారా, ఈ వీడియోలో మీకోసం ఏ పోస్ట్లు ఎక్కువగా ఉంటాయి, ఎడ్జిటి ఎక్కువగా ఉందా లేదా స్కూల్ అసిస్టెంట్ ఎక్కువగా ఉందా, టెట్ లో మీరు ఒకసారి గమనించినట్లయితే టెట్ లో వచ్చేటటువంటి మార్కులు ఎక్కువగా ఉంటేనే డిఎస్సిలో జాబ్ వస్తుందా లేకంటే జాబ్ రాదా, ఇప్పుడే మీరు ప్రారంభిస్తే జాబ్ కు సాధించడానికి కావాల్సినటువంటి సమయం ఉందా, జాబ్ కొట్టుకుంటారో లేదా, మరి జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి, ఎలా చదవాలి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో మాట్లాడదాం. అందుకే పేపర్లో డిఎస్సి పై వరుస కథనాలు మీకోసమే, ఎందుకంటే ఇవన్నీ మీకు తెలిసిందే. ఎక్కువ పోస్ట్లు ఏవి, ఎడ్జిటీనా స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయా, మీ ప్రిపరేషన్ విధానం ఏంటి అనే విషయాన్ని గురించి ఈ రోజు మీతో మాట్లాడబోతాను. దానికన్నా ముఖ్యంగా ఒక చిన్న నిమిషం, ఇక్కడ మనం కోర్టు జాబ్ కు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి కోచింగ్ లో ఈ రోజు దాదాపుగా 600 కన్నా ఎక్కువ మందికి జాబ్స్ రావడం జరిగింది. అందులో నలుగురిని ఈ రోజు మీకు నేను పరిచయం చేస్తున్నాను మిత్రులారా. అదే ప్రణాళికాబద్ధంగా మనం ఇచ్చేటటువంటి కోచింగ్, 100 రోజులు నాకు కేటాయించినట్లయితే 100% జాబ్ కొట్టిస్తా. నా విధానం ఏంటంటే మిమ్మల్ని వేగంగా పరిగెత్తించడమే, ఎక్కడా బ్రేక్ లేకుండా. ఇక్కడ మీరు కానీ చూస్తే జిల్లా కోర్టులో కానీ చూస్తే ప్రియాంక ఈమె మనకు ఎగ్జామినర్ గా సెలెక్ట్ కావడం జరిగింది, మోనిష ప్రియ ప్రాసెసర్ గా సెలెక్ట్ కావడం జరిగింది, అదే రకంగా శ్రీలత ప్రాసెసర్ గా సెలెక్ట్ కావడం జరిగింది, ఇందుజ ప్రాసెసర్ గా సెలెక్ట్ కావడం జరిగింది. అంటే దీంతో మనకు ఏమర్థమవుతుందంటే ఒక విషయాన్ని లిమిటెడ్ మెటీరియల్ పెట్టుకుని పదే పదే చదివించడం అనేది మా సెక్రెట్. ఒక్కసారి మీరు గారు గమనించినట్లయితే ఈ రోజు నుంచి కూడా ప్రణాళికాబద్ధంగా మీరు ఒక 100 రోజులు ప్లాన్ చేసుకుని మీరు ఇంట్లో చదివి 100 పరీక్షలు రాయిస్తే ఒక విధంగా సిలబస్ పూర్తి చేస్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే నా కోసం మీరు ఒక 100 రోజులు లేదా 90 రోజుల సమయాన్ని నాకు కేటాయించండి. మీకు దాదాపుగా ప్రతిరోజు క్లాస్ అనంతరం మీ చేత 100 డైలీ టెస్ట్లు, వీలైతే 15 ఎక్స్ట్రా వీక్లీ గ్రాండ్ టెస్ట్లు రాయించి సిలబస్ ని 5 సార్లు చదివించే బాధ్యత నాది. వీలైతే 6 సార్లు చదివిస్తా. జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే ఇది పక్క. నేను చెప్పినట్టుగా నువ్వు వింటే నీకు ఎందుకు జాబ్ రాదు? ఈ రోజు మీరు కొత్తగా వచ్చేదేం కాదు, ఇక్కడ మీరు చేస్తే ఇప్పటికే కొన్ని 100 మంది విద్యార్థులు మన జాబ్ అనుకుంటున్నారు. మరి వీళ్ళతో సమానంగా ఉన్న సమయాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్లకు 100% జాబ్ కొట్టుకుంటున్న దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు మనం అభినందనలు తెలియజేస్తున్నాం. రేపు మీ ఫోటో కూడా ఇక్కడ రావాలంటే ఈ రోజే త్వరపడండి, ఏ జిల్లా అయినా పర్లేదు, లగేజ్ తీసుకుని నేరుగా ఇక్కడికి రండి, 100 రోజుల సమయం మాకు కేటాయించండి, 100% నీ చేత జాబ్ కొట్టిస్తారు. అదే రకంగా ఇక్కడ మీరు కానీ చూస్తే ఏజ్ గురించి కొన్ని మాటలు, 5వసారి ప్రకటన వస్తే ఎలా ఉంది, టెట్ ఉంటుందా డిఎస్సి ఉంటుందా, టెట్ లో మార్కులు ఎక్కువగా ఉంది తక్కువగా ఉంటే ఎలా జాబ్ సాధించుకోవచ్చు అనే విషయాల గురించి మనం మాట్లాడదాం. దానికన్నా ముందు ఒక చిన్న విషయం, డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఉంది, జాయిన్ అయితే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అదే రకంగా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే ఏ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. తిరుపతి సెపరేట్ యాప్ లో మీకు అనేక రకాలైన డిఎస్సి కోర్సులు ఉన్నాయి, దాని లింక్ కూడా కిందనే ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మిత్రులారా, ప్రత్యక్షంగా నా దగ్గరకు రాలేని మిత్రులకు, ఉద్యోగం సాధించాలనుకునే వారికి, చిన్న ఉద్యోగం చేసుకునేటటువంటి వాళ్లకు, గృహిణులకు అందరికీ కూడా మన తిరుపతి సెపరేట్ యాప్ లో 2 కోర్సులు ఉన్నాయి. ఒకటి 3-in-1 జంబో ప్యాక్, ఇందులో అప్డేటెడ్ వీడియోస్ ఉంటాయి, రివిజన్ టెస్ట్లు డిఎస్సి వరకు నిర్వహిస్తూనే ఉంటాం, ఇది ఈ కోర్సు ని ఒక్కసారి మీరు చూడొచ్చు. రెండవ కోర్సు 120 డేస్ పీడిఎఫ్ కోర్స్, పీడిఎఫ్ నోట్స్ ని అంటే అన్ని సబ్జెక్టులు, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, క్రైమ్, మెథడ్, అన్ని సబ్జెక్టుల్ని 180 భాగాలు చేసి ప్రతి అంశాన్ని అప్డేట్ తో 6th న్యూ 7th న్యూ 8th న్యూ 9th న్యూ అన్ని పీడిఎఫ్ రూపంలోకి, నోట్స్ చేతితో రాసి పీడిఎఫ్ రూపంలోకి రాసి అందులో పెడుతున్నాం. ఇప్పటికే 80 కన్నా ఎక్కువ ఫైల్స్ ఉన్నాయి. ప్రతి ఫైల్ కి 50 మార్కులు డైరీ టెస్ట్, ఆ తర్వాత వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ తో అద్భుతం. రాష్ట్రంలో ఎవరో కూడా ఎంత కష్టపడి నిర్వహించలేదు మిత్రులారా. దీన్ని రాసుకుంటే 100% జాబ్ వస్తుంది, మీ చేత 4 సార్లు చదివిస్తాను. ఈ 2 కోర్సులు ఆన్లైన్ లో ఉంది. ఈ 2 కోర్సులు మీరు కానీ చూడగలిగితే మరి మీకు మీరుగా చదువుకోవడానికి 100% అవకాశం ఉంది, ఒకసారి గమనించండి. మరి ఈ రోజు విషయంలోకి వచ్చినట్లయితే కొంతమంది విద్యార్థులు అందరిలో ఆందోళన ఉంది, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మేము చదువుకోవచ్చా, టైం సరిపోతుందా, ఉద్యోగం సాధించగలనా. మరి ఇంకో కొత్త ప్రశ్న అడుగుతున్నారు, నాకు టెట్ లో తక్కువగా ఉంది మార్కులు, 80 ఉన్నాయి, 85 ఉన్నాయి, 90 ఉన్నాయి, నేనేం చేయాలి. అదే రకంగా ఎక్కువ మార్కులు ఉన్నాయంట, 150 కి 150, 140 ఉంది, 170 150 కి 147 అట్లున్నాయి, మరి నేనేం సాధించాలి అనేటటువంటి, నేను సాధించలేకపోయాను కదా,
మరి ఈ సందర్భంలో నాకు జాబ్ వస్తుందా? ఒక విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. గతంలో మన స్టూడెంట్ ఒకసారి అతనికి 146 మార్కులు వచ్చాయి. 146 ఏదో కొన్ని కారణాల వల్ల జాబ్ మిస్ అయింది. 76 మార్కులు వచ్చింది ఒక అమ్మాయికి, ఈ రోజు జాబ్ చేస్తూ ఉంది. మరి టెట్లో 76 వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది, 146 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ రాలేదు. కారణం ఏమి అంటే 146 టెట్లో వచ్చిన 76 టెట్లో వచ్చిన నీకు ఇప్పుడు అనవసరం. నాకు టెట్లో ఇన్ని మార్కులు ఉన్నాయి కదా, ఇప్పుడు నువ్వు వదిలిపెట్టేస్తే నువ్వు వెనకబడతానని గురవుతావు. ఈ నీ మార్కులు మర్చిపోయి ఇప్పుడు ఒంట్లో భయం పెట్టుకుని 100 రోజులు నేను ఇచ్చేటటువంటి ప్రతి టార్గెట్ నేను పేపర్ ఇస్తే నీ మార్కులు టాప్ 10 లో ఉండాలి, గుర్తుపెట్టుకో. దానికోసం నేను ఒకే మాట చెప్తున్నా, ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ 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 రాదు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఒక అద్భుతమైన వైఖరి ప్రదర్శిస్తుంది. ఈ సందర్భంలో మీరు ఎందుకు వదులుకుంటారు? ఈ గొప్ప అవకాశాన్ని ఒక్కసారి వదిలితే నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది? నీ పరిస్థితి ఏమవుతుంది? భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే ఎన్ని సార్లైనా ప్రైవేట్ జాబ్ చేయొచ్చు, ప్రయోగాలు చేయొద్దు, ప్రయోగాలు చేయొద్దు. నీవు ఎంత ఎఫర్ట్ ఉంటే అంత ఎఫర్ట్ ఇప్పుడే నువ్వు బయట పెట్టాలి. అంత అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ నువ్వు చేసుకో. నీకు చేత కాకపోతే నా దగ్గరకు రా, నేను నీకు చేసి చూపిస్తాను. అందుకే మిత్రులారా, రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి విద్యార్థికి నేను చెప్తున్నా, ఇప్పుడు కానీ వదిలిపెడితే మళ్ళీ భవిష్యత్తులో నీకు అవకాశం రాదు. ఈ గొప్ప అవకాశాన్ని పదే పదే చెప్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు. మరి వాళ్ళు ఎలక్షన్కి అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నారు, మరి మీరు ఎందుకు చేసుకోలేకపోతున్నారో ఒకసారి మనం గమనించండి. అందుకే టెట్ లో ఉండేటటువంటి మార్కులను పక్కన పెట్టి ఇప్పటి నుంచి ఎవరైతే చదువుతారో వాళ్ళందరికి గ్యారంటీ. నేను ఎప్పటి నుంచో ఒక మాట చెప్తున్నా, నువ్వు ప్రజ్ఞావంతుడైతే నీకు జాబ్ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ నువ్వు హార్డ్ వర్క్ చేస్తానంటే మాత్రం 100% జాబ్ వస్తుంది. నా విషయం మీరందరూ హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని నేను మిమ్మల్ని అందరు నమ్ముతున్నా. అదేవిధంగా ఏ జంతువు ఉండొచ్చు? ఇప్పుడు మనకు ఓసీకి 44 ఉంది. కొంతమంది ప్రత్యేకమైనటువంటి పరిశీలనలో 47 సంవత్సరాల వరకు ఓసీకి ఇస్తారని, 5 సంవత్సరాల కాలంలో డిఎస్సీ లేదని అంటున్నారు. కానీ ఒకసారి మీరు గమనించండి, ఈ రోజు అది పేపర్లో కూడా వచ్చింది, సాక్ష్య పేపర్లు. అయితే దాని పక్కన పెడితే 44 అయితే పక్కా ఓసీ, ప్లస్ 5 సంవత్సరాలు బీసీకి ఉంది, 49 ఉంది. ఒకవేళ 47 కానీ చేస్తే దానికి జీవో రావాలి, అప్పుడు 53 సంవత్సరాల వరకు వయసు ఉంటుంది రాసుకోవడానికి, అది కూడా మీరు గమనించండి. కాబట్టి దాని పక్కన పెట్టి మీ ప్రిపరేషన్ వెంటనే ప్రయాణించండి. ఇప్పుడు కానీ వదిలిపెడితే మళ్ళీ అవకాశం రాదు కాబట్టి ప్రయత్నించాను. అదే రకంగా మనకు టెట్ ఉంటుందా, డిఎస్సీ ఉంటుందా? మంత్రి గారి ప్రకటన ఎక్కువసార్లు చూస్తే మనకు టెట్ అనే మాట మర్చిపోయి డిఎస్సీ గురించే మాట్లాడుతున్నారు. అయినా ఇప్పుడు టెట్ నిర్వహించి మళ్ళీ డిఎస్సీ పెట్టడం చాలా వ్యయంతో కూడుకున్న పని, కష్టంతో కూడుకున్న పని అని ప్రభుత్వం టీఆర్టీకి మొగ్గు చూపిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి మిత్రులారా, ఏ అవకాశాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడు ఉండేటటువంటి అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోమని నేను ఇచ్చేటటువంటి సలహా. కాబట్టి ఇక్కడ మీకు నేను ఏదైతే కోర్టు జాబుల్లో ఉద్యోగాలు వచ్చిన విద్యార్థులు మనకు చూపిస్తున్నానో, డిఎస్ఓలో ఇటువంటి వాళ్ళు మనకు కొన్ని 100 సంఖ్యలు ఉన్నారు. వాళ్ళ జాబితాలో మీరు కూడా జాయిన్ కావాలంటే ఇప్పుడైనా సరే మీరు ఏమాత్రం అవకాశాన్ని వదులుకోవద్దండి. పోస్టులు ఎస్జీటీ ఎక్కువ ఉంటుందా, ఎస్ఎల్ ఎక్కువ ఉంటాయా ఒకసారి మీరు గమనించండి. గతంలో జరిగినటువంటి డిఎస్సీలు గమనించి ఇప్పుడు జరిగేటటువంటి డిఎస్సీలు గమనించినట్లయితే, సబ్జెక్ట్ టీచర్లు అన్నదనే అనే పేరుతో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హై స్కూళ్లలో ఎక్కడా కూడా ఖాళీలు లేకుండా భర్తీ చేయడం జరిగింది. ఇక ప్రైమరీ సెక్షన్ లో మనం చూసుకున్నట్లయితే 9602 పోస్టులు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. దీంట్లో దాదాపుగా 20 మంది కన్నా ఎక్కువ ఉండే పాఠశాలలో సగం ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో సాధారణంగా మీరు కానీ గమనిస్తే ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్తగా క్రియేట్ చేసే పోస్టులు అధిక శాతం ఎస్జీటీలో ఉంటాయి. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ గురించి కూడా ఆలోచించండి. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ లో ఎక్కువగా ఉంటే ఇంగ్లీష్ ఉంటుంది, ఆ తర్వాత సోషల్ స్టడీస్ ఉంటుంది, ఆ తర్వాతనే మ్యాథ్స్ ఉంటుంది. అయితే మీరు గమనించండి, ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేవాళ్ళైనా, సోషల్ ప్రిపేర్ అయిన వాళ్ళు, మ్యాథ్స్ ప్రిపేర్ అయినా ముందు మీరు సైకాలజీ, విద్యా దృక్పథాలను, జీకే కరెంట్ అఫేర్స్ ని, సోషల్ అయితే మీ కంటెంట్ బాగా చదువుకోండి. ఇది చదవడానికి 2 నెలలు పడుతుంది కదా, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత లేట్ అయినా కూడా 5వ తేదీ నాటికి సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా మనకు కనబడుతుంది. మరి అంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఇప్పుడు మీరు ఎందుకు వదులుకుంటారు? ఈ సమయం ఎటు ఉంటుంది? గోల్డెన్ టైం కదా, కాబట్టి వదులుకోవద్దు.
అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం నీ ప్రిపరేషన్ ఎజిటి వైపుకి తీసుకురావడం చాలా ఉత్తమం ఎందుకంటే ఇందులో మీరు గాని గమనించినట్లయితే జీకే కామన్ గా ఉంటుంది పిఐఏ కామన్ గా ఉంటుంది సైకాలజీ కామన్ గా ఉంటుంది మీ కంటెంట్ కామన్ గా ఉంటుంది కాబట్టి మళ్ళీ నువ్వు ఎలాగానే తీసుకో ఆ తర్వాత నువ్వు స్కూల్ స్టూడెంట్ తీసుకుంటావా ఎజిటి తీసుకుంటావా తర్వాత అయితే ఇప్పుడు మాత్రం ఈ కార్యక్రమంలో నువ్వు ఎజిటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకో ఆ తర్వాత మీరు దేని కోసం ప్రయత్నం చేసినా కూడా పర్లేదు కాబట్టి ఏ జిల్లాలో కూడా 500 కన్నా తక్కువగా పోస్ట్ ఉండడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది ఒకటి రెండు జిల్లాల మినహా మనకు వచ్చిన సమాచారం ఒకటి రెండు జిల్లాల మినహా ఏ జిల్లాలో కూడా 500 కన్నా తక్కువ ఉండేదానికి ఛాన్స్ అయితే లేదు అయితే మీరు గమనించాల్సింది ఏమంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిని అలాగే గుర్తుపెట్టుకోండి పోస్టులను పక్కన పెట్టండి ప్రభుత్వం మెగా డిఎస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు 15,000 20 పోస్టులు అంటే మెగా డిఎస్ అనేవాళ్ళు ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ కు 13 ఉమ్మడి జిల్లాలకు మనం 15,000 పోస్టులు ఇస్తున్నారు 16,000 పోస్టులు ఇస్తున్నారు అంటే అది మెగా డిఎస్ అనే కదా ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత అప్డేట్ తో మీ ముందుకు వస్తా థాంక్యూ